నకిలీ పత్రాలతో 9 లక్షలు డ్రా చేసుకున్న ఘటన ప్రకాశం జిల్లా నాగులుపరపాడు మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆంధ్ర బ్యాంక్ తో పాటు శ్రీనిధి సంస్థల ద్వారా మొత్తం 9 లక్షల రూపాయలు రుణాలు మంజూరు చేయించుకున్నారని బాధితులు ఆరోపించారు. వివరాల్లోకి వెళ్తే మధుసూదన్ రెడ్డి గత కొంతకాలంగా హెచ్ నిడమనూరు గ్రామంలో నివాసం ఉంటున్నాడు. అయితే అదే ఊరికి చెందిన అధికార పార్టీ నేత వీరారెడ్డి అతని భార్య నకిలీ డ్వాక్రా మహిళల గ్రూపులను ఏర్పాటు చేసి బి నిడమనూరు ఆంధ్ర బ్యాంక్ తో పాటు శ్రీనిధి సంస్థల ద్వారా మొత్తం 9 లక్షల రూపాయల రుణాలు మంజూరు చేయించుకున్నారని బాధితులు ఆరోపించారు. ఈ సంఘటనపై బ్యాంకు అధికారులను సంప్రదించగా వారు నిర్లక్ష్యపు సమాధానం ఇస్తున్నారని, దీని వెనుక అధికార పార్టీకి చెందిన వీరారెడ్డి అనే నేత ఉన్నాడని ఆరోపించారు. అంతేకాకుండా ఈ విషయంపై స్థానిక పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టినా ఫలితం లేదని, పైగా నాగులుప్పలపాడు ఎస్ఐ బండబూతులు తిడుతున్నారని ఆరోపించారు. దీనిపై జిల్లా ఉన్నతాధికారులు స్పందించి తమకు జరిగిన అన్యాయాన్ని విచారించి న్యాయం చేయాలని కోరారు. మరి హెచ్ నిడమనూరు నాగులుపులపాడు మండలం సార్, మరి నా పేరు మధుసూదన్ రెడ్డి, ఇనుకులు మధుసూదన్ రెడ్డి. నా భార్య పేరుతో, మా అత్తగారి పేరుతో వీళ్ళకి సంబంధం లేకుండా, వీళ్ళకి తెలియకుండా దొంగలు ముద్రలు వేసుకొని మారెడ్డి వీరారెడ్డి అనే ఆయన వ్యక్తి, ఆయన భార్య గ్రూప్ లీడరు మోసం చేసి డబ్బులు తీసుకున్నారు గ్రూపుల్లో. అయితే ఈ కేసు విషయం మీద జూన్ 26వ తారీఖు నాగులుపులపాడు పిఎస్లో కేసు ఇచ్చాను. ఆయన ఎస్ఐ గారు మూడో రోజు నన్నే బూట్లో ఇవాళకి 55 రోజులు అయినా కూడా ఇంత మట్టుకు ఇవ్వలేదు. మళ్ళీ అప్పీల్కి రాశాను డిఆర్డిఏకి, పీడీ గారికి అప్పీల్కి పెట్టుకున్నాను. తర్వాత మళ్ళీ ఈ కేసు విషయంలోనే డీజీపీ గారికి లెటర్ పెట్టాను, ఐజీ గారికి లెటర్ పెట్టాను, హోమ్ మినిస్టర్ గారికి పెట్టాను, ఎస్పీ గారికి పెట్టాను. నుంచి అన్ని అక్నాలజ్మెంట్లు కూడా వచ్చినాయి నాకు. హ్యూమన్ రైట్స్ హెచ్ఆర్సీకి పెట్టాను. ఇంతవరకు ఏం జరిగిందో కూడా నాకైతే తెలీదు. తర్వాత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రికి లెటర్ పెట్టుకున్నాను. ఈ విషయం నాకు మీడియా ద్వారా చెప్దామని మీకు చెప్తున్నాను. అతని వల్ల నాకు ప్రాణరక్షణ కూడా ఉంది. 2-3 సార్లు నాకు తట్టు కూడా జరిగింది. భయపడిపోయి ఇంటికి పోవాలంటేనే భయం వేస్తుంది. ఇళ్ళంబెట్టి కూడా పెద్ద న్యూసెన్స్కి ఇళ్ళంబెట్టి వాళ్ళ చేత కూడా తిట్టించి బూతులు తిట్టిస్తూ ఉన్నాడు. ఎక్కడ కొట్టిస్తాడో, ఎక్కడ సంతేపిస్తాడనో నాకు భయంగా ఉంది. ఈ విచారణ లోకల్ అధికారులతో కాకుండా నాగులుపులపాడు అధికారులు వాళ్ళ న్యాయం జరగదు, వాళ్ళు చేయరు కూడా. నాకు ఈ ఫైలు ఏపీఎం గారు, నాకు రవికుమార్ గారు నాకు ఈ ఫైల్ ఇచ్చాడని 7 రోజుల లోపల ఏపీఎంనే ట్రాన్స్ఫర్ చేయించాడు. అప్పటికప్పుడు ట్రాన్స్ఫర్ చేసి కొత్త ఏపీఎంని, అతనికి అనుకూలమైన ఏపీఎం నేర్పించుకున్నాడు. ఏం విచారణ జరగట్లేదు. కానీ ఏదైనా జిల్లా స్థాయి అధికారులు విచారణ జరిపి నాకు తగు తప్పులు జరిగిన వాళ్ళ మీద చర్యలు తీసుకుని నాకు ప్రాణరక్షణ కల్పించాల్సిందిగా కోరుతున్నాను.